ఈ 10 ఇయర్స్ నుండి సమాజంలో చాలా సమస్యలు పెరుగుతున్నాయి కదా సార్, మానసిక వైద్య నిపుణులుగా దీనికి గల కారణాలు ఏదైనా చెప్తారా సార్? నమస్తే, నా పేరు డాక్టర్ AVS, నేను సైకియాట్రిస్ట్. మీరు అన్నట్టుగానే ఈ సమాజంలో ఈ 10 ఏళ్ళ నుంచి ప్రత్యేకంగా చాలా సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనము ఒక కారణం గురించి మాట్లాడి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఫర్దర్ కారణాల గురించి మాట్లాడదాము. ఒక చిన్న విషయం ఏంటంటే, స్కూల్లో కానీ చిన్నప్పుడు పేరెంట్స్ కానీ స్కూల్ టీచర్స్ కానీ పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్తూ, ఇది సహజంగా మనకు అందరికి తెలుసు. కానీ ఏంటంటే, పెద్దవాళ్ళని గౌరవించాలి, కరెక్ట్. కానీ వాళ్ళ స్నేహితులని కూడా గౌరవించాలి, చిన్నవాళ్ళని కూడా గౌరవించాలి. ఇలా అందరినీ గౌరవించాలి, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది సహజంగా చాలామందికి నేర్పుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇది ఫ్యూచర్లో సమస్యలుగా మారే అవకాశం చాలా ఎక్కువ. ఎలాగంటే ఇప్పుడు నా కింద ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళు నా సబార్డినేట్స్ లాగా నేను ట్రీట్ చేసినప్పుడు వాళ్ళకి కల ఫ్రీడమ్ ఇవ్వకపోవడము, కావాలని ఇబ్బంది పెట్టడము, ఏ రకంగానైనా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన నాలో ఎక్కువ రావడము, వాడేంటి నా కింద పనిచేసే అతను కదా, నేను అతనికి గౌరవం ఇవ్వడం ఏంటి, అతను నా గౌరవం ఇవ్వాలి కదా అనే ఫీలింగ్లోకి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, చాలాసార్లు ఆ కింద వాళ్ళు సమస్యలు ఏర్పడుతుంది. అదేవిధంగా నేను కూడా ఇంకెవరో కింద ఉంటాను కదా, అతను నన్ను అలానే ఇబ్బంది పెడుతుంటాను. సో దీనివల్ల ఏమవుతుందంటే, మన సమాజంలో సమస్యలు అనేది పెరిగే అవకాశం ఎక్కువ కానీ తగ్గే అవకాశం ఉంది. సో నేననేది ఏంటంటే, ప్రతి స్కూల్లో కానీ ఇంట్లో కానీ టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా చిన్నపిల్లలకి ఏం చెప్పాలి అంటే, అందరినీ గౌరవించాలి. ఓన్లీ పెద్దవాళ్ళనే గౌరవించి ఫ్రెండ్స్ని గౌరవించొద్దు, చిన్నవాళ్ళని గౌరవించొద్దు అని చెప్పకుండా అందరినీ గౌరవించాలి అని చెప్తే, ఆ గౌరవంలోనే ఒక లాంటి ఫీలింగ్, ఎమోషన్స్, బాండింగ్ అనేది ఏర్పడి సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.